బ్రేకింగ్ న్యూస్. టెక్కలి పోలీస్ స్టేషన్ లో దివ్యల మాధురి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీను తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై కంప్లైంట్ చేశారు. దివ్యల మాధురి పోస్టులు పెడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ మధ్యన కూటమి ప్రభుత్వం మహిళలకి రక్షణకు పెద్దపీట వేస్తామని చెప్పి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మన హోమ్ మినిస్టర్ అనిత్ గారు కూడా మహిళలకి సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఎవరైనా పోస్టులు పెడితే మేము చర్యలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటామని ఆవిడ చెప్పడం జరిగింది. సో అవి చూశాక మాకు కూడా నమ్మకం కలిగి మా మీద ఈ మధ్యన జనసేన వాళ్ళు కొంతమంది అసభ్యకరమైన పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో. సో విత్ ఎవిడెన్సెస్తో వచ్చి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఎంతవరకు వీళ్ళు యాక్షన్ తీసుకుంటారో చూడాలి, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. పోలీసులకు అయితే ఇప్పుడు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో వెయిట్. ఎస్సీ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాము ఉన్నారు. రాము, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము దివ్యల మాధురి దువ్వాడ శ్రీనుకు సంబంధించి సోషల్ మీడియాలో ఏదైతే అసభ్యకర పోస్టులు పెడుతున్నారో వాళ్ళకి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దివ్యల మాధురి వచ్చి. సో ఏమి ఇచ్చారు కంప్లైంట్ ఏంటి? మౌనిష, 2014 నుంచి 19 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారంటూ కూడా వారం రోజుల క్రితమే జనసేన నాయకులు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అంతకుముందు వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడే వీళ్ళంతా కూడా జనసేన అధినేతపై పవన్ కళ్యాణ్పై దువ్వాడ శ్రీని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయన జనసేన పవన్ కళ్యాణ్తో పాటు పవన్ కళ్యాణ్ తల్లిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని కూడా వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడే వీళ్ళు కంప్లైంట్ టెక్కల పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పట్లో కంప్లైంట్ పోలీసులు తీసుకున్నా సరే దాని మీద చర్యలు తీసుకోలేదు. తర్వాత చర్యలు తీసుకోలేదని చెప్పి జనసేన నాయకులు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే 2019 సమయంలోనే కూడా వీళ్ళంతా కూడా అక్కడ స్టేషన్ ఎదురుగా కూడా ధర్నా చేశారు. ధర్నా చేసినా సరే వాటిని ఎవరు కూడా పోలీసులు వాళ్ళని తాలూకా డిమాండ్స్ పట్టించుకోకపోగా, అంటే కేసు నమోదు చేయకపోగా తిరిగి జనసేన నాయకులపై కూడా వైసీపీ వాళ్ళంతా దాడి చేసినా పట్టించుకోలేదంటూ కూడా ఆ రోజు నిరసన చేశారు. నిరసన చేసిన సమయంలో చర్యలు తీసుకోక తిరిగి మాపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పి వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అదే సమయంలో కూడా తిరిగి మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉంటే ఎటు పరిస్థితుల్లో చర్యలు తీసుకోని చెప్పి వాళ్ళంతా సైలెంట్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎవరైతే టీడీపీ నాయకులపైన జనసేన నాయకులపైన గతంలో ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరిపై కూడా ఒక్కొక్కరి మీద కూడా సోషల్ మీడియాలో ఎవరైతే ఇష్టానుసారంగా దూషించి దుర్భాషలాడి అంటే పెట్టకూడని మెసేజ్లు కూడా ఎవరైతే పెట్టారో అందరినీ ఒక్కొక్కరిపై కూడా కూటమి ప్రభుత్వం అంతా కూడా కేసులు నమోదు చేస్తుంది. ఇదే నేపథ్యంలో మొన్న జనసేన నాయకులు అంతా కూడా వారం క్రితం టెక్కలి పోలీస్ స్టేషన్లో దువ్వాడ శ్రీనిపై కేసు నమోదు చేశారు, ఫిర్యాదు చేశారు. ఎటు అంటే గతంలో మా అధినేత పైన, మా అధినేత తల్లి అంజనీయ దేవి పైన కూడా దువ్వాడ శ్రీని ఇష్టానుసారంగా మాట్లాడారు, ఆక్రోశంతో మాట్లాడారు, పరుషు పదజాలంతో తిట్టారంటూ కూడా వారు మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చర్యలు తీసుకోవాలంటూ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇదే నేపథ్యంలో తిరిగి కౌంటర్ గా కూడా ఈరోజు ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలుగా చెప్పుకుంటున్న మాధురి ఈరోజు టెక్కలి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మాపై కూడా దువ్వాడ శ్రీని పైన, మరోవైపు తనపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారంటూ కూడా మాధురి ఈరోజు టెక్కలి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మహిళలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది, మరోవైపు హోంమంత్రి కూడా మహిళలకు చట్టపరం అంటే ఎవరు ఎటువంటి దుర్భాషలాడినా చేసినా చర్యలు తీసుకుంటాను ఆమెచ్చింది. కాబట్టి మేము కూడా మాపై ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో జనసేన నాయకులు కానీ ఎవరైనా వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా మేము కూడా ఫిర్యాదు చేసామంటూ కూడా మాధురి ఈరోజు టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొత్తమే చూస్తే ఒకరిపై ఒకరు కౌంటర్ పిటిషన్లు అయితే ఫిర్యాదులు అయితే చేయడం జరిగింది. మొత్తం చూస్తే ఇప్పటికే ఎవరైతే వైసీపీ నాయకులు జనసేన కానీ లేకపోతే టీడీపీ వాళ్ళపైన దుర్భాష అందరిపై కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యి కొంతమంది కూడా వారికి మొన్న ఒక రెండు రోజుల క్రితమే కూడా జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా దువ్వాడ శ్రీనికి కూడా అమరావతిలోనే సిఐడి పోలీసులు 141 నోటీస్ కూడా ఇచ్చారు. ఇదే నేపథ్యంలో దీనికి కౌంటర్ గా మనం కూడా ఇవ్వాలి అనే ఉద్దేశం మీద వీళ్ళు భావించినట్టు కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో మాధురి దువ్వాడ శ్రీని తరఫున మాధురి తనపై కూడా చేస్తున్నారు, తన శ్రీనివాస్ పై కూడా చేస్తున్నారంటూ కూడా ఆవిడ ఫిర్యాదులు పేర్కొంటూ ఈరోజు టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆవిడ పోలీసుల్ని కోరడం జరిగింది. చూడాలి, మొత్తం మీద చూస్తే ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసు
పోలీసులు కూడా దువ్వాడ శ్రీనిపై జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 41 నోటీస్ ఇచ్చారు. తదుపరి చర్యలు అంటే గతంలో ఏదైతే దువ్వాడ శ్రీను పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా వాళ్ళు కూడా ఆడియో వీడియో సంబంధించి ఎవరైతే శ్రీనివాస్ మాట్లాడేవన్నీ కూడా ప్రూఫ్ తో సహా వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. అవి కూడా పరిశీలిస్తున్నాం. దీనికి సంబంధించి ఎటువంటి సెక్షన్ నమోదు చేయాలని దానికి సంబంధించి కూడా ఇప్పటికే దాని మీద కసరత్తు జరుగుతుందంటూ కూడా స్థానికంగా ఉన్న పోలీసులు స్పష్టం చేయడం జరుగుతుంది. మొన్న సోమవారం వీరు కంప్లైంట్ ఇచ్చారు. ఇదే నేపథ్యంలో స్థానికంగా ఆ రోజు పోలీసులు అందుబాటులో లేకపోవడం వల్ల తర్వాత రోజు నుంచి కూడా దువ్వాడ శ్రీనిపై జనసేన నాయకులు ఇచ్చిన కంప్లైంట్ ని వారు పరిశీలిస్తున్నారు. ఇదే నేపథ్యంలో మాపై కూడా ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో జనసేనతో పాటు టీడీపీ వాళ్ళు కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఈరోజు మాదిరి కూడా ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదుల్ని కూడా తీసుకోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఎవరెవరు ఎవరిమైనా ఎటువంటి వ్యాఖ్యలు చేశారని దానికి సంబంధించి కూడా పరిశీలిస్తాం. పరిశీలించి దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అంటూ కూడా పోలీసులు స్పష్టం చేశారు. మొత్తం చూస్తే మాదిరి ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం, శ్రీనివాస్ సంబంధించి మాదిరి కంప్లైంట్ ఇవ్వడం కొద్దిగా స్థానికంగా చర్చింగా మరి, ఎందుకంటే ఇవ్వాలంటే ఆయనే వచ్చేవాళ్ళు, కానీ మాదిరి ఇవ్వడం పై కూడా ఏంటనేది కూడా కొంత స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులతో పాటు కొంతమంది కూడా చర్చ జరుపుకుంటున్నారు. ఏ హక్కు పైన వచ్చి అక్కడ కంప్లైంట్ ఇచ్చిందని అసలు అనేది కూడా వైసీపీలో కూడా కొంతమంది మాట్లాడుకునే పరిస్థితి. కానీ మొత్తం చూస్తే ఇరు ఫిర్యాదులు కూడా తీసుకున్నాం, తీసుకున్న తర్వాత పరిశీలిస్తున్నాం. దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా కూడా మేము భవిష్యత్తులో ఏం చేయలేదు అని బట్టి ఒక నిర్ణయం తీసుకొని చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మౌనిష్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము.